నెంబర్ 1 బెల్జార్ సీ స్నేక్. ఈ రకమైన పాములు ఎక్కువగా సముద్రాల్లో నివసిస్తూ ఉంటాయి. అయితే ఈ పాము యొక్క విషం మిగతా పాముల విషం కంటే దాదాపు 100 రెట్లు ఎక్కువ విషపూరితమైనది. సైంటిస్టుల అంచనా ప్రకారం బెల్జార్ సీ స్నేక్స్ కే కేవలం ఒక చుక్క విషం దాదాపు 150 మందికి పైగా చంపగలదట. అలాగే ఈ పాము యొక్క కొన్ని మిల్లీగ్రాముల విషం సుమారు 1000 మందికి పైగా చంపగలదట. అదృష్టం ఏమిటంటే ఈ రకమైన పాములు చాలా లేజీగా సంచరిస్తుంటాయి. పెద్దగా దూకుడైన స్వభావాన్ని కలిగి ఉండవు. ఇవి కాటు వేయాలంటే వాటిని మనం రెచ్చగొట్టవలసి ఉంటుంది. నెంబర్ 2 ఇండియన్ టైపాన్ స్నేక్. సర్పజాతిలో చాలా వరకు విషం లేని పాములే ఎక్కువ. విషపూరితమైన సర్పాల్లో ఇండియన్ టైపాన్ స్నేక్ మొదటి స్థానంలో ఉంటుంది. దీని ఒక్క చుక్క విషంతో దాదాపు 1000 మందిని చంపగలిగే శక్తి ఉంటుంది. ఈ పాము కాటుకు గురైన జంతువు లేదా మనిషి కేవలం 40 నిమిషాల్లోనే చనిపోతాడు. కోస్టల్ టైపాన్ లాగే కింగ్ కోబ్రాలు కూడా అత్యంత విషపూరితమైనగా పరిగణించవచ్చు. నెంబర్ 3 డెత్ స్టాల్కర్ స్కార్పియన్. వీటిని ఇజ్రాయెల్ స్కార్పియన్స్ అని కూడా పిలుస్తారు. ఇవి కుట్టిన నిమిషాల వ్యవధిలోనే ఊపిరితిత్తులు పనిచేయకపోవటం, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా, ఇతర శరీర భాగాలు తీవ్ర అస్వస్థతకు కలగడం జరుగుతుంది. ఇక దీని విషానికి యాంటీ మెడిసిన్ ఉన్నప్పటికీ సకాలంలో చికిత్స అందివ్వాలి. ఇక ఇది కుట్టిన చోట ఐస్ ను రబ్ చేస్తూ అరగంట లోపు ఆసుపత్రికి తీసుకువెళ్లాలి, లేకుంటే ప్రాణానికే ప్రమాదం. అలాగే దీని విషాన్ని పలు మందుల తయారీలో సైతం వినియోగించటం విశేషం. నెంబర్ 4 కోన్ స్నేక్. నత్తజాతికి చెందిన ఈ ప్రాణి అన్ని నత్తల్లానే ఇది కూడా చాలా మెల్లగా ప్రయాణిస్తుంది. ఇక దీనికి ఉండే దంతాలను రెడ్యులే అని అంటారు. ఇవి ఇతర జంతువులు కొరికినప్పుడు దాని నుండి విషం విడుదలవుతుంది. ఈ విషం చాలా ప్రమాదకరమైంది, దాంతో ఇతర ప్రాణుల ప్రాణాన్ని కూడా తీస్తుంది. నెంబర్ 5 జెల్లీ ఫిష్. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ఈ ప్రాణి నీటి అడుగు భాగంలో ఎక్కువగా నివసిస్తుంది. దీని విషం చాలా ప్రమాదకరమైనది. ఇది దాని విషాన్ని ఇతర జంతువులపై ప్రయోగించగానే వాటి గుండె ఆగిపోతుంది. కాళ్ళు, చేతులు, శరీర భాగాలు చచ్చుబడిపోతాయి. నిమిషం వ్యవధిలోనే విషపు కాటుకు గురైన ఆ జంతువు ఏదైనా సరే రెప్పపాటులో చనిపోతుంది. ఇక ఇరుక్కడ్జి జెల్లీ ఫిష్ కూడా అంతే విషపూరితమైనది. ప్రపంచంలోనే అతి చిన్న ప్రాణుల్లో ఒకటి ఇరుక్కడ్జి జెల్లీ ఫిష్. దీని విషపు సామర్థ్యం ఎంతంటే 1000 సాలీడుల్ని, 100 నాగుపాముల్ని ఏకకాలంలో చంపగలిగేటంత శక్తి ఉంటుంది. దీని పరిమాణం చూస్తే ఒక గణపు సెంటీమీటర్ అంతే ఉండే ఈ ప్రాణి మోస్ట్ డేంజరస్ సముద్రపు జీవిగా చెప్తారు. నెంబర్ 6 బ్లూ రింగ్ యాక్టోపస్. ఈ యాక్టోపస్ చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది, కానీ ఇది ఎంత విషపూరితమైంది. ఇది గోల్ఫ్ బంతి సైజులో ఉండే ఈ ప్రాణి తన విషం ప్రయోగించిన 10 నిమిషాల్లోనే దాని ఫలితం కనిపిస్తుంది. ఇది దాడి జరిపిన వ్యక్తి విష ప్రభావం వల్ల కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే చనిపోతాడు. దీని విషానికి ఇప్పటి వరకు విరుగుడు లేకపోవటం గమనార్హం. నెంబర్ 7 హుడెడ్ పిటుహ్యూ. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పక్షిగా దీనికి గిన్నిస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. ఇండోనేషియా దగ్గరలోని న్యూగినియాలో ఈ పక్షులు ఎక్కువగా కనిపిస్తాయి. పక్షుల్లోనూ విషముంటుందన్న సంగతి ఈ పక్షుల ద్వారానే శాస్త్రవేత్తలకు తెలిసింది. ఈ పక్షులు చక్కగా పాడుతాయి కూడా. అలానే ఈ పక్షిని ముట్టుకున్నా కూడా వారికి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే స్థానికులు దీన్ని చెత్త పక్షిగా పేర్కొంటారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.